కోరుకున్న కోరికలు తీర్తే దేవుళ్లకు కానుకలు అప్పచెప్పి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. మల్లన్నకు బంగారు ఎండి కూర మీసాలు చేపిస్తారు కొందరు. దేవతలకు ముక్కు పుడకలు బంగారు గాజులు చేపించి తీసుకుపోతారు. ఇక తిరుపతి ఎంకనకైతే తీర్తి నగలు చేపిస్తుంటారు. బంగారు కిరీటాలు శంకు చక్రాలు పాదుకలు ఓ ఇట్లా మస్తుగానే వచ్చినాయి. ఇప్పుడు గీ భక్తుడు గీ కానుక తెచ్చిండు. పెట్టె మోసుకొస్తుంటే దండం పెట్టుకుంటున్నారు భక్తులు. మరి ఇంట్లో ఉన్నది ఏంటిదనుకుంటున్నారు? బంగారు కత్తి చెక్కున మెరుస్తుందిలే. 6.5 కిలోల వజనుంది. బంగారం కొనుక్కొచ్చి కరగబోసి పనిమంతులు 6 నెలలు కష్టపడితే ఇంత మంచిగా తయారైంది. 1.8 కోటి. హైదరాబాదులుండే గీ భక్తులు తిరుపతి ఎంకన్నకు కానుక కిందిచ్చిండ్రు ఈ బంగారు కత్తిని. ఆ ఖడ్గం అన్నమాచార్య అవతారంలో 500 సంవత్సరాల క్రితం విష్ణుమూర్తి పంపిస్తే వెంకటేశ్వర సేవలకి అన్నమాచార్య వచ్చారు. అదే నందక నాకు మనసులో అనిపించింది, మరొకసారి చేద్దాం ఇట్లా కట్గాని అని. గదన్నట్టు 6.5 కిలోల బంగారు కత్తంటే మాటలా. 1.8 కోటి ఖర్చు పెట్టి చేయించిండంటే ఈ భక్తునిది ఎంత పెద్ద కోరిక తీర్చిండో ఎంకన్న స్వామి.